గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ హౌ ఆర్ యు చిల్డ్రన్ ఈరోజు మనము తెలుగులో కింద ఇచ్చిన పదాల కోసం చూడండి వేరు వేరుగా ఉన్న కింద తీయండి ఫస్ట్ ఇక్కడ పదాలు ఇచ్చారు అన్ని చదవాలి చదివితే ఒక్క పదం మాత్రం వేరుగా ఉంటుంది మూడు పదాలు ఒకటే ఉంటుంది ఆ ఒక్క పదం వేరుగా ఉన్న దానికి కింద కింద తీయాలి చూడండి ఇక్కడ धर्मपुरी हैदराबाद चूँगी धर्मपुरी हैदराबाद प्लेस नगरा कालेश्वर अनेट वाटर मूड सिटी कालेश्वर प्राजेक्ट नेक्स्ट गोदावरी कृष्णा కరీంనగర్ తుంగభద్ర ఇక్కడ చూడండి గోదావరి కృష్ణ తుంగభద్ర అనేవి నదులు నీళ్ళు ఉంటాయి దీంట్లో కరీంనగర్ అనేది సిటీ ఊరు కాబట్టి ఇది వేరుగా ఉంది గోదావరి కృష్ణ తుంగభద్రను మూడు ఒక తీరు ఉన్నాయి కరీంనగర్ వేరుగా ఉంది కాబట్టి వేరుగా ఉన్న దాని కింద వేరే సిటీ నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ భద్రాచలం నాగార్జున సాగర్ ఎల్లం పల్లి చూడండి ఇక్కడ శ్రీరామ్ సాగర్ నాగార్జున సాగర్ ఎల్లంపల్లి రిజర్వాయర్ భద్రాచలం ఇది దేవాలయం శ్రీరామనవమి జరుగుతుంది రాముడు సీత లక్ష్మణ అక్కడ దేవాలయం భద్రాచలంలో సీతారామ ఆలయం ఉంది ఇది నగరం సిటీ కాబట్టి దీని కింద గీత గీసిన శ్రీరామ్ సాగర్ నాగార్జున సాగర్ ఎల్లంపల్లిలో ప్రాజెక్ట్ రిజర్వాయర్ భద్రాచలం సిటీ ఇక్కడ దేవాలయం దీని కింద గీత గీసిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బాసర మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర అనేవి మూడు రాష్ట్రాలు ఈ బాసర అనేది ఒక సరస్వతి దేవాలయం ఉన్న పట్టణం యోగ సిటీ కాబట్టి ఈ మూడవ రాష్ట్రాలు బాసర ఒక సిటీ దేవాలయం ఉన్నది కాబట్టి బాసర కింద ఇదగి మొసళ్ళు కోళ్ళు చేపలు రొయ్యలు ఈ మొసళ్ళు చేపలు రొయ్యలోనో జంతువులు నీళ్ళలో ఉంటాయి ఈ కోళ్ళము పక్షి ఇవి భూమి మీద ఉంటది కాబట్టి కోళ్ళ కింద గీత గీసిన మొసళ్ళు చేపలు రొయ్యలో మూడొక తీరు ఉన్నాయి ఈ కోళ్ళను వేరే తీరు ఉంది కాబట్టి ఈ కోడి కింద గీత గీసిన చూడండి మళ్ళీ కాళేశ్వరం మంతని ధర్మపురి హైదరాబాద్ లో చదువుతున్నారు దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ మూడు సిటీ కాళేశ్వరం కింద వేరుగా ఉండదాని కింద గీత గీసిన గోదావరి కృష్ణ కరీంనగర్ తుంగభద్రలో గోదావరి కృష్ణ తుంగభద్ర ఒక తీరు ఉంది కరీంనగర్ అనేది వేరుగా ఉంది కాబట్టి కరీంనగర్ కింద గీత శ్రీరామ్ సాగర్ భద్రాచలం నాగార్జున సాగర్ ఎల్లంపల్లిలో శ్రీరామ్ సాగర్ నాగార్జున సాగర్ ఎల్లంపల్లి మూడొక తీరు ఉన్నాయి భద్రాచలం వేరుగా ఉంది దీనికి కింద గీత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బాసర మహారాష్ట్ర ఈ నాలుగులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఒక తీరు ఉంది బాసర వేరే ఉంది వేరే దాని కింద గీత మోసళ్ళు కోళ్ళు చేపల రొయ్యల్లో మోసాలు చేపల రొయ్యలు ఒకటే ఉన్నాయి కోళ్ళు వేరే ఉంది కాబట్టి కోళ్ళ కింద గీత గీసిన పిల్లలు రాసుకొని మీరు కూడా ఒక నాలుగు పదాలు రాసుకొని మూడు వేరు ఒక తీరుకుంటే ఒకటి వేరే తీరుకుంటే ఆ వేరే దాని కింద గీత గీయాలి ఆ విధంగా మీరు ఒక ఒక పది వాక్యాలు రాసుకుని రావాలి ఇదే హోంవర్క్ మీరు బాయ్ చిల్డ్రన్ థ్యాంక్ యూ